హాయ్, వెల్కమ్ టు పడాలా కిచెన్స్. ఈరోజు పడాలా కిచెన్స్లో రెసిపీ పచ్చిరైలు గోంగూర. చాలా టేస్టీ అయిన రెసిపీ ఇది, చాలా ఈజీ కూడా. మీకు చేసి చూపిస్తాను ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా. అయితే ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మా కిచెన్లోకి. వెల్కమ్ టు మై కిచెన్. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాము. ఒక కప్పు రొయ్యలు, ఉడకపెట్టిన హాఫ్ కప్ గోంగూర, 2 ఉల్లిపాయలు ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, ఉప్పు రుచికి సరిపడా 2 స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు, ఇలాచి, లవంగాలు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి ముందుగా మసాలా అంతా మిక్సీ పడదాము. అన్నీ మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని రొయ్యలు ఉడికించుకుందాము. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని రొయ్యలన్నీ ఎగిరి పెట్టుకుందాము. నీరంతా పోయే వరకు, దగ్గరికి వచ్చే వరకు ఎగిరి పెట్టుకుని రొయ్యలు పక్కకు దించుకుందాము. ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసి ఈ ఉడికించిన రొయ్యల్ని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని, ఇప్పుడు అదే కళాయిలో 2 రెమ్మలు కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసి వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా ముద్దని వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి ఒక్కసారి కలుపుకొని వేపుకుందాము. ఇదంతా వేగిందనుకున్నప్పుడు 2 కప్పుల వాటర్ పోసుకోండి. 2 కప్పుల వాటర్ పోసుకొని ఇవి మరిగిన తర్వాత మనం వేపిచి పెట్టుకున్న రొయ్యలని వేసుకుని ఉడికించుకుందాము. ఈ రొయ్యలు ఉడుకుతున్నప్పుడు, ఉడికిపోయిన తర్వాత ఉడికిందలో చూసుకోండి. రొయ్య ఉడికిన తర్వాత ఈ గోంగూర మిశ్రమం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని కలుపుకొని కూర అంతా దగ్గరికి రానివ్వండి. కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సిమ్లో దగ్గర పెట్టుకోండి కూరని. చూసారా, కూర అయిపోయింది అనడానికి నూనె పైకి తేలుతుంది, అదే మనకు గుర్తు. కూర అంతా దగ్గరికి వచ్చేసింది అంటే కూర రెడీ అయిపోయినట్టే. తీసి పక్కన పెట్టుకోండి, అంతే రెడీ. మీకు నచ్చిందా ఈ కర్రీ? అయితే మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ ప్లీజ్.